హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు అప్డేట్ ఏంటంటే, ఏపీలో సచివాలయ ఉద్యోగులకు పొమ్మని లేక పొగబెడుతున్నారు. సీఎం జగన్ మానస పుత్రికగా ప్రారంభించిన సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులను నియమించి దాదాపు 2.5 ఏళ్ళు పూర్తవుతున్నా ప్రొబేషన్ డిక్లేర్ చేయడం లేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 అక్టోబర్ 2న ఆర్భాటంగా సచివాలయ వ్యవస్థను ప్రారంభించారు. దాదాపు 19 శాఖలకు సంబంధించి సహాయకులకు నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,000 మంది ఉద్యోగాలను భర్తీ చేశారు. వారికి నెలకు వేతనం 15,000గా నిర్ణయించారు. సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత వారు ప్రొఫెషన్ డిక్లేర్ చేసి ప్రభుత్వ ఉద్యోగాలుగా మాదిరిగా జీతాలు అలవెన్సులు ఉంటాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అయితే 2 సంవత్సరాల ప్రొబేషనరీ పీరియడ్స్ గత 7 అక్టోబర్తో పూర్తయిన డిక్లరేషన్ చేయలేదు. డిపార్ట్మెంట్ పరీక్షలకు తెరపైకి తీసుకొచ్చారు. అందులో ఉత్తీర్ణత సాధిస్తేనే డిక్లరేషన్ చేస్తామని చెప్పుకొచ్చారు. అందులో కొన్ని శాఖల సహాయకులకు తొలుత పరీక్షలు నిర్వహించారు. అందులో కొందరు ఉత్తీర్ణత సాధించారు, మరికొందరు అర్హత సాధించలేదు. దీనిపై గందరగోళం సృష్టించి ప్రొబేషన్ పీరియడ్లో మరో 6 నెలలు పొడిగించారు. 2022 జూన్లో ప్రొబేషనరీ డిక్లేర్ చేస్తామని మాట చెప్పారు. ఆరా ఇప్పుడు గడువు సమీపిస్తుండడంతో మరోసారి వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు రకరకాల కారణాలను వెతుకుతున్నారు. ఉద్యోగులపై చర్యలు ఉపక్రమిస్తున్నారు. ఉన్నతాధికారులు ఆకస్మికంగా సచివాలయాన్ని సందర్శిస్తున్నారు. స్పందనలు వచ్చిన వినతి పరిష్కారం చూపలేదని, విధులకు ఆలస్యంగా వస్తున్నారని, సమయపాలన పాటించడం లేదని, బయోమెట్రిక్ సక్రమంగా చేయడం లేదని, సెలవులు ఎక్కువ పెడుతున్నారని, ఇలా రకరకాల కారణాలు చూపి సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. ప్రొబేషనరీ డిక్లరేషన్ను మరో కొన్ని నెలలు పొడిగించడంతో భాగంగా ఈ కొత్త ఎత్తుగడులను సచివాలయ ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా సచివాలయ ఉద్యోగులపై సస్పెన్స్ వేటేసి వేస్తున్న అధికారులు. అదేవిధంగా ఇట్లా సచివాలయం లేటెస్ట్ న్యూస్ కానీ అప్డేట్స్ కానీ తెలుసుకోవాలంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.